వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. లక్షడిపేట మండల సర్వసభ్య సమావేశం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ అన్న మంగ చిన్నన్న అధ్యక్షతన జరిగింది. చివరి సమావేశం అయినప్పటికీ పూర్తి స్థాయిలో సంబంధిత శాఖల అధికారులు హాజరు కాకపోవడం, ప్రజాప్రతినిధులు తక్కువ మోతాదులో హాజరయ్యారు. వ్యవసాయ శాఖ అంశం ప్రస్తావనకు రాగానే లక్షడిపేట జడ్పీటీసీ ముత్తె సత్తయ్య మాట్లాడుతూ, పెట్టుబడుల సమయంలో రైతుకు రైతుబంధు డబ్బులు ఇవ్వకపోవడం శోచనీయమని అన్నారు. గొర్రెల పథకంలో డబ్బులు కట్టిన లబ్ధిదారులకు ఇప్పటి వరకు కూడా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ముందుగా వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పదవి విరమణ చేసిన ఎంపీపీ సభ్యులను శాల్వలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఏ చైర్మన్ తిప్పని లింగయ్య, జడ్పీటీసీ ముత్తె సత్తయ్య, తహసీల్దార్ రాఘవేంద్రరావు, మండల పరిషత్ సిబ్బంది, పలువురు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కొద్దిగా డిలే ఉంది సార్, బట్ రైతు భరోసా ఎలాంటి బొమ్మలకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలనేది, ఎన్ని ఎకరాల వాళ్ళకి ఇవ్వాలనేది లక్షపేట మండలంలో నమోదైన